ఒకటి రెండు మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కరెక్ట్ సార్ ఓకే చెప్పుకుందామా? బహుకాల దర్శనం అయిపోయింది. సంఖ్య బాగా వచ్చింది మీరు ఎందుకు అర్థంగా స్పెక్యులేషన్స్ పెట్టిందా? ఇవ్వలేవు ఆకాశరామన్. చూద్దాం హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం ఈరోజు సమావేశం నిర్వహించిన సందర్భంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ప్రజలపరమైనటువంటి కూడా ఉన్నాయి, రాజకీయపరమైనటువంటి కూడా ఉన్నాయి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కూడా ఉన్నవి. ఒక 9 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించి సమావేశం పాస్ చేయడం జరిగింది. వాటిని కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి కూడా పంపిస్తాను త్వరలో. విభజన చట్టంలో చట్టం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ విభజన ప్రక్రియను సంపూర్ణం చేయాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ పార్టీ ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకపోయినా కనీసం 20,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇంకో తీర్మానాన్ని చేయడం జరిగింది. ఈ మధ్య ప్రకటించిన ఎంఎస్పీలో వరి ధాన్యం మరియు మొక్కజొన్నలకు చాలా తక్కువగా ఎంఎస్పీ ప్రకటించినారు. వాటికి రెండింటికి కూడా ఈచ్ 2,000 రూపాయల క్వింటాల్కు 2,000 రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పి ఎంఎస్పీ నిర్ణయించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. కారణం ఏంటంటే కంట్రీలో ఉండేటువంటి ఎకనామిక్ ఫిలాసఫర్సు ఏ సందర్భంలోనూ వేరే విధంగా మాట్లాడతారు, కానీ రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించాలనగానే ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు పనిగట్టుకొని. అది కరెక్ట్ కాదు. కొంతమంది సూడో ఆర్థికవేత్తలు వ్యవసాయ రంగం మీద చిన్నచూపు చూసే వాళ్ళు చేస్తున్న ప్రచారం తప్ప వాస్తవం కాదు. ఈ వాస్తవాలను కేంద్రం విశ్లేషించి కనీసం 2,000 రూపీస్ 2,000 రూపాయలు వరి ధాన్యానికి 2,000 రూపాయలు మొక్కజొన్నకు కూడా ఎంఎస్పీ వెంటనే ప్రకటించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా రైతులకు కొంత ఊరట కలిగించే విధంగా నరేగా ప్రోగ్రామ్ను వ్యవసాయానికి వెంటనే అనుసంధానం చేయాలని కూడా టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఎస్టీలకు ముస్లిం వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ పెంచుతూ శాసనసభ చేసినటువంటి చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చమని, తమిళనాడు ఏ విధంగా అయితే చేర్చినారో ఆ విధంగా చేర్చమని కోరుతూ కేంద్రానికి పంపించడం జరిగింది. కానీ కేంద్రం తాత్సారం చేస్తూ ఉంది, కాలయాపన చేస్తూ ఉంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కూడా తన దగ్గర పెట్టుకొని కాలయాపన చేస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణ చట్టంలో కూడా తేల్చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఈ కాలయాపన మంచిది కాదు, అది చాలా రోజులు ఉన్నటువంటి న్యాయమైన డిమాండు. రెండవది, ఈ ఎస్సీ ఎస్టీలు తెలంగాణలో ప్రత్యేకమైన పరిస్థితి ఉన్నది. ఎస్టీలది మైనార్టీలది, మేమేదో గొంతెమ్మ కోరిక అడుగుతలేం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర జనాభాకు సరిపోల్చి లెక్కించినప్పుడు మా ఎస్టీలు పలచబడ్డరు, మా ముస్లిం మైనార్టీలు కూడా పలచబడ్డరు. 6%గా ఎస్టీలను, ముస్లింలను చాలా తక్కువ పర్సెంట్గా లెక్కించినారు. రిజర్వేషన్ 4% ఇచ్చినారు వివిధ చట్టాలు చూపించి. అదే తమిళనాడు రాష్ట్రందేమో వాళ్ళు డిమాండ్ చేస్తే, జస్టిఫై చేస్తే, డాటా పబ్లిష్ చేస్తే వాళ్లకు 69% దాకా రిజర్వేషన్ వెసులుబాటు కల్పిస్తూ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చినారు. మరి ఒక రాష్ట్రానికి ఒక నీతి, ఇంకో రాష్ట్రానికి ఇంకో నీతి, ఈ ద్వంద్వ చట్టాలు ద్వంద్వ నీతి ఉండడం దేశానికి మంచిది కాదు. దేశ సమగ్రత దృష్ట్యా కూడా ఇది మంచి పద్ధతి కాదు. చట్టం మీద నుండి అందరికి సమానంగా ఉండాలి, కానీ
మీకు తమిళనాడు కోనీతి, కర్ణాటక కోనీతి, కేరళ కోనీతి అంటే అది సరైన విధానం కాదు. కాబట్టి 9వ షెడ్యూల్లో ఏ పద్ధతిలో అయితే తమిళనాడు చేర్చినారో మావి కూడా వెంటనే చేర్చి మా చట్టాన్ని గౌరవించి రాష్ట్రపతి ఆమోదం ఇప్పించాలని చెప్పి కూడా కేంద్రాన్ని డిమాండ్ చేశాం ఈరోజు తీర్మానంలో. అదేవిధంగా కేంద్రం వాస్తవానికి సిగ్గుపడాలి ఈ విషయంలో కంటిన్యూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను యూపీఏలో ఉన్నప్పటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ వచ్చినాం. ఈవెన్ నేను మినిస్టర్గా కూడా అధికారికంగా అప్పటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారికి లెటర్ కూడా రాసినాను. అయితే అన్ని రాష్ట్రాలలో 50% పైబడి ఉన్న బీసీ వర్గాల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖలని నేను ప్రధానమంత్రి కూడా స్వయంగా చెప్పినాను, ఏది ఇప్పటి ప్రధానమంత్రికి చెప్పినాను, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పినాను. మన రాష్ట్రం నుంచి ఆర్ కృష్ణయ్య గారు కొంచెం బీసీల గురించి ఎవరైతే వాయిస్ ఇస్తారో ఆయన వస్తే ఆయన నన్ను ఎంటబెట్టుకుని పోయి చెప్పిన నేను మన్మోహన్ సింగ్ గారికి. వీరికి మోడీ గారికి కూడా చెప్పినాం. కానీ అదేం కర్మమో కానీ 50% పైబడి పాపులేషన్ ఉండేటువంటి జనాభాకు ఒక మంత్రిత్వ శాఖ చేస్తే మీకు పోయేదేం లేదు. మీరు ఒక రూపాయి ఇస్తే దాని స్టేట్ 4 రూపాయలు పెట్టుకుంటుంది, అది మల్టిప్లై అవుతుంది, సంక్షేమం జరుగుతుందని చెప్తే వాళ్ళకి చెవికి ఎక్కడం లేదు. దీన్ని కూడా మేము తీవ్రంగా చర్చ చేసి ఈరోజు వెంటనే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీ వర్గాల సంక్షేమం కోసం ఒక మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా ఒక తీర్మానం చేసాం. దాన్ని కూడా పంపించడం జరుగుతుంది. బీసీలకు మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి టీఆర్ఎస్ శాసనసభ ఇప్పటికొక 10 సార్లు తీర్మానం చేసి పంపించింది. మేము పార్టీగా దాన్ని మళ్ళీ రీట్రేట్ చేస్తూ ఖచ్చితంగా దాన్ని కూడా కేంద్రం పరిశీలించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండు కొంత పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెంచచ్చు కూడా. ఎప్పుడో 33 కోట్ల జనాభా ఉన్నప్పుడు పెట్టుకున్న సంఖ్య, మనం లో రిప్రజెంటెడ్ ఉన్నాం. యాక్చువల్గా ఒక్కొక్క ఎంపీ జనాభా పరిధి ఇలా 25 లక్షలు 30 లక్షలు కూడా పోతూ ఉంది. కాబట్టి కొంత సంఖ్య పెంచైనా పర్వాలేదు, 1/3 సీట్లు పెంచైనా కానీ ఈ బీసీలకు మహిళలకు కల్పించాలని చెప్పి చట్టసభలలో రిజర్వేషన్లు బలహీన వర్గాల వాళ్ళకి అదేవిధంగా మహిళలకు కూడా ఖచ్చితంగా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయినాయి కదా 9, ఇది లాస్ట్. ఈ రాజకీయాలు వేరే ఉన్నాయి. ఫెడరల్ స్ఫూర్తి పెంపొందించాలని చెప్పినాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్పగా చెప్పి నీతి ఆయోగ్ తెచ్చినారు. నీతి ఆయోగ్ అంటే వాస్తవానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, దాని ఫుల్ ఫామ్ నీతి ఆయోగ్. ప్లానింగ్ కమిషన్ స్థానంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా తెచ్చినటువంటిది. చాలామంది నీతిని రూపొందించేటువంటి ఆయోగ్ అనుకుంటున్నారు, కాదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. కానీ ఏం ట్రాన్స్ఫార్మేషన్ రాలే, ఇది పేరు గొప్ప ఊరు దిబ్బానట్టు పోయింది. దాని కింద ఇచ్చినటువంటి స్లోగన్ కూడా కోఆపరేటివ్ ఫెడరలిజం. ఎక్కడ నెంబర్ కోఆపరేటివ్ ఫెడరలిజం? మొన్న నేను క్రితంసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు జరిగినటువంటి నీతి ఆయోగ్ మీటింగ్లో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన నేను. 70 సంవత్సరాలు అయిపోయింది, ఒక్కదాన్ని అంటే ఒకదాన్ని కూడా సమీక్షించలేదు. అటు కంకరెంట్ లిస్ట్లో ఉన్న పవర్స్ కానీ తగ్గించుకోవాలి. 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో వికేంద్రీకరణ జరగాలి. కానీ మీరు సెంట్రలైజ్ చేస్తూ పోతూ ఉన్నారు, రాష్ట్రాలను మున్సిపాలిటీల కింద మారుస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ముక్కుసూటిగా చెప్పడం జరిగింది. నాకు చాలామంది ముఖ్యమంత్రులు కంగ్రాచులేట్ చేసినారు సమావేశం అయిపోయిన తర్వాత. మీరు కూడా అరసండయ్య బాబు అని చెప్పిన నేను, ఊరికే కావి దేశంలో పనులని చెప్పి. సపోజ్ ఇప్పుడు విద్య ఉంది, ఎక్కడో మన గద్వాల జిల్లా గట్టు మండలంలో ఉండే ప్రైమరీ స్కూల్ గురించి కేంద్ర ప్రభుత్వానికి ఏ సంబంధం ఉంటుందండి? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వదిలిపెట్టాలి? ఒక సమావేశంలో అయితే కేరళ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మా రాష్ట్రం 100% లిటరసీ, మీరు ఇప్పుడు అడల్ట్ ఎడ్యుకేషన్ కింద డబ్బులు ఇస్తూ ఉన్నారు, కానీ నేను 2% ఇంకా లేదు అని దొంగ మాటలు మాట్లాడి తీసుకుంటున్న డబ్బులు అని చెప్పినాడు ఆయన. అంటే ఒక దుస్థితి, ఒక మిస్అండర్స్టాండింగ్, ఒక అనామలి, ఇట్లా ఉండకూడదు, పద్ధతి కాదు అని చెప్పి చెప్పినాం. అందుకే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వదిలేస్తే వాళ్ళ దగ్గర ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళు డబ్బులు వాడుకుంటారు. ఇక్కడ ఒక్కొక్క దగ్గర వేరియేషన్ ఉండొచ్చు. అట్లనే హెల్త్, ఇప్పుడు కోస్టల్ స్టేట్లలో ఒక రకమైన హెల్త్ సమస్యలు ఉంటాయి, కోల్డ్ స్టేట్స్లో ఒక రకమైనటువంటి హెల్త్ సమస్యలు ఉంటాయి, మామూలు మన లాంటి కాడ ఇంకా వేరే రకమైన సమస్యలు ఉంటాయి, వేరియేషన్ ఉంటుంది. కాబట్టి అది కూడా మీకు ఎందుకు కేంద్రానికి, ఏ రాష్ట్రం వాళ్ళకి ఆ రాష్ట్రానికి స్వేచ్ఛ ఇవ్వండి, వై హెల్త్ షుడ్ బి విత్ ద సెంటర్ అని చెప్పినాం. అది కూడా ఏం చేయలేదు.
అగ్రికల్చర్ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైన పంటలు పండుతాయి. అది వాతావరణం కావచ్చు, నేలల స్వభావం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అనేక కారణాల వల్ల డిఫరెంట్ క్రాప్స్ ఉంటాయి. ఇప్పుడు కోల్డ్ ఏరియాలో పండే పంట మన దగ్గర పండదు, మన దగ్గర పండే పంట కోల్డ్ ఏరియాస్లో పండదు. కాబట్టి వ్యవసాయం కూడా రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చూసుకోవాలా అని ఒక 5-6 సబ్జెక్ట్ గురించి చెప్పినాం. ఎడ్యుకేషను, హెల్తు, అగ్రికల్చరు, ఈ రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇవి వివాహాలు కూడా ఏ రాష్ట్రంలో పరిస్థితి. ఒక రాష్ట్రంలో అర్బన్ బాగా డెవలప్ కావచ్చు, రూరల్ బ్యాక్వర్డ్ ఉండొచ్చు. ఇంకో రాష్ట్రంలో రూరల్ బాగుండి అర్బన్ బాగా బ్యాక్వర్డ్ ఉండొచ్చు. ఒక్కొక్క రాష్ట్రానికి భిన్నమైన పరిస్థితులు ఉంటాయి, కాబట్టి అవి వాళ్ళకే ఇచ్చేయండి అని చెప్పినాం. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు అదే పాత కథ చెప్పారు. వాళ్ళ కాలంలో ఇవాళదైతే మొఘల్ సామ్రాజ్యం సల్తనత్లా ఉంటుంది, అట్టే నడిపిండ్రు. వీళ్ళు కూడా అదే నడుపుతున్నారు తప్ప, వీళ్ళు మాటలు స్వీట్ ఉన్నాయి తప్ప చేసిందేమి లేదు. ఇది వాస్తవం. 4.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తర్వాత చెప్తున్నటువంటి మాట ఇది. గట్టిగా చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం, యాజ్ స్టేట్స్ వీ హ్యావ్ ఆల్ రైట్స్ టు డిమాండ్ ఫ్రమ్ ద సెంటర్ ఫర్ ట్రాన్స్ఫార్మేషన్. ద రియల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ యెట్ టు టేక్ ప్లేస్, ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ప్లేస్. ద కోఆపరేటివ్ ఫెడరలిజం ఆల్సో ఈజ్ హార్డ్లీ సీన్, పెద్దగా లేదు. చెప్పినంత మాట చెప్పినంత స్వీట్గా పనిలే లేదు. కాబట్టి పని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా పెంచుతుంది, పెంచుతారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఇవి ప్రజల పక్షాన, రాష్ట్రాల పక్షాన, రాష్ట్రాలకు రావాల్సిన స్వయం ప్రతిపత్తి పక్షాన టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి డిమాండ్స్. దీని తర్వాత టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఈరోజు దేశ రాజకీయ స్థితిని, రాష్ట్ర రాజకీయ స్థితిని, టీఆర్ఎస్ పార్టీ యొక్క స్థితిగతులను, టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు యొక్క స్థితిగతులను కూలంకషంగా సమగ్రంగా చర్చించడం జరిగింది. కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఎందుకంటేగా అంటే బాధ కానీ, ఈ మధ్య మళ్ళీ న్యూస్ పేపర్ల పాత్ర తగ్గిపోయి వ్యూస్ పేపర్ల పాత్ర పెరుగుతున్నది మన దగ్గర. అదో పెద్ద పరిస్థితి. నేను ఎన్నోసార్లు చెప్పిన రాయకుండా బాబు అనవసరం, నేను చెయ్యా అని చెప్పి వచ్చే నెలలోనే మంత్రివర్గం విస్తరణ రాస్తారు, అది వద్దని కూడా చెప్పాను నేను. ఆ మధ్య నేను చెప్పిన తర్వాత బంద్ అయింది. కానీ కొంతమంది వాళ్ళకు ఉండే విష్ఫుల్ థింకింగ్ని కూడా ప్రమోట్ చేసి ఈ మధ్య ఒక పేపర్ అని రాసిండు, అట్లీస్ట్ 40 అసెంబ్లీ సీట్లలో మార్చారు కేసీఆర్ అని చెప్పి. నేను మార్చా అని నేను చెప్తున్నా కంఠోపాఠంగా చెప్తున్నారు. ఇది కొంచెం మంచి పద్ధతి కాదు. దీనికి సంబంధించి అలయన్స్లు ఇట్లుంటాయి అట్లుంటాయని కూడా రాస్తున్నారు కొంతమంది, కొన్ని రకాల ప్రచారాలు చేస్తున్నారు. వీటన్నిటిని పటాపంచలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, ప్రజల్లో కన్ఫ్యూజన్ రాకుండా. కాబట్టి ఈరోజు వచ్చే ఎన్నికలలో, వచ్చే సాధారణ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగానే పోటీ చేయాలి, ఏ పార్టీతో కూడా ఎటువంటి అలయన్స్ ఉండదు అనే నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్షుడు నేను ప్రకటన చేస్తూ ఉన్నా. ఈ నిర్ణయంలో ఈ తిరుగులేని నిర్ణయం, దాంట్లో మార్పు లేదు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం తీసుకున్నటువంటి ఏకగ్రీవ నిర్ణయం ఇది. దీని తర్వాత August 15 ఇప్పుడు జరగబోతూ ఉంది. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నేను ఎట్లాగూ ఏం చేసినా మాకు అధికారం ఇస్తే అని 5వ స్వతంత్ర దినోత్సవం టీఆర్ఎస్ పగ్గాలు చెప్పిన తర్వాత కాబట్టి ఆ వేదిక నుంచి చెప్తాను. అదే పద్ధతిలో మేము ఖచ్చితంగా పార్టీగా కూడా పార్టీ వేదిక నుంచి ప్రజలకు ప్రగతి నివేదన చేయాలి ఏం చేసినామనేది. దానికి September 2 హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాలలో ఒక భారీ బహిరంగ సభ, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగినంత పెద్ద సభ నిర్వహించి ప్రగతి నివేదన చేయాలని చెప్పి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ప్రగతి నివేదన సభను September 2 హైదరాబాద్లో జరపాలని చెప్పి నిర్ణయించినాం. అదేవిధంగా ఈ రాజకీయ గొడవలు ఇవన్నీ ఈ గెస్ వరకు మీకు కూడా కొద్దిగా శ్రమ తప్పించడానికి నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. దానికోసం రాబోయే ఎన్నికలలో పోటీ చేసే మా అభ్యర్థులందరినీ కూడా September ప్రకటించేస్తాం. ఎన్నికల్లో పొత్తులు ఉండవు. ఒకటి, ఎలక్షన్ క్యాండిడేట్స్ విల్ బి డిక్లేర్డ్ ఇన్ ద నెక్స్ట్ మంత్, సెప్టెంబర్లో ప్రకటించేస్తాం. 2వ ప్రగతి నివేదన భారీ బహిరంగ సభ, ఆ తర్వాత అభ్యర్థుల ప్రకటన. తర్వాత ఎన్నికల అభ్యర్థుల నియామకం వగైరా, దాని మీద అధ్యక్షునికి రోజు పూర్తి అధికారం ఇస్తూ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేయడం జరిగింది. దానికి ఈ సర్వేలు పడపోతా కానీ
స్క్రీనింగ్ కానీ మంచెడలు కానీ సంపూర్ణంగా పనిచేయడానికి ఈరోజు నుంచి మూడు నియోజకవర్గాలకు ఒకరు చొప్పున ఉన్నటువంటి మా పార్టీ కార్యదర్శులను అలర్ట్ చేయడం జరిగింది. పెద్దలు కేశవరావు గారి ఆధ్వర్యంలో ఒక స్క్రీనింగ్ కమిటీ కూడా షార్ట్ పీరియడ్లో అపాయింట్ చేసుకొని పార్టీ జనరల్ సెక్రటరీస్ ఎవరైతే జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నారో 10 మంది వారిని కూడా రేపటి నుంచి ఫుల్గా యాక్టివ్గా అమ్మని చెప్పడం కూడా జరిగింది. సో మొత్తం జిల్లాలు పర్యటన చేసి ఈ సభా కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చూసడంతో పాటు అభ్యర్థుల ప్రకటనకు అవసరమైనటువంటి వేదికలు మంచి చెడ్డ నివేదికలు అన్నీ కూడా సిద్ధం చేయాలని చెప్పి వాళ్ళందరికీ ఈరోజు పార్టీ కోరడం జరిగింది. రేపటి నుంచి మూడు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యులుగా ఉన్నటువంటి మిత్రులు కానీ పార్టీ జనరల్ సెక్రటరీలు జిల్లా బాధ్యులు ఉన్నటువంటి వాళ్ళు కానీ పూర్తి స్థాయి యాక్టివ్గా ఉంటారు, ఫీల్డ్లో తిరుగుతారు. మిగతా స్టేట్ ఆఫీస్ బేరర్స్ ఏమో ఇక్కడ హైదరాబాద్లో సభ ఏర్పాట్లు నిర్వహణ చేస్తారు. దానికి సంబంధించి ఒక 3-4 దిక్కులో షామీర్పేట్ సైడు ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఒక 800 ఎకరాలు దొరికింది, అది సరిపోయేటట్లేదు. ఇక్కడ పార్కింగ్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఒక 1500 ఎకరాలన్న మినిమం స్థలం కావాలని చెప్పి వెతుకుతూ ఉన్నాం. మన ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో కొంగర కలాన్ అనే ప్రాంతంలో ఒక 1600 ఎకరాలు ఉంది. బౌరంపేట అనే దగ్గర కుత్బుల్లాక్పూర్ కాన్స్టిట్యున్సీ ఆ ప్రాంతంలో అక్కడ కూడా ఒక 1600-1700 ఎకరాలు ఉంది. ఈ మూడిట్లలో రేపు ఒక కమిటీ వేసి ఆ కమిటీ వెళ్ళి పరిశీలించి దాని ఏర్పాట్లు కూడా రేపటి నుంచే ప్రారంభం చేస్తాం. ఏదో ఒక స్థలం ఫైనల్ చేసి పోలీస్ పర్మిషన్స్ అవన్నీ కూడా తీసుకొని కొంచెం దాన్ని చదువు చేసేటువంటి ఏర్పాట్లన్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ ముమ్మరంగా రేపటి నుంచే ప్రారంభించబోతాం. ఈ విధంగా రాజకీయంగా కూడా కొంత క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో, కన్ఫ్యూజన్ దూరం చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు మన రాష్ట్ర పర్యటనకు వచ్చినారు, సంతోషం. అయితే పాపం కొంచెం మెచ్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని మాట్లాడే మాటలలో ఏదో ఏదో రాసిస్తే చదవడం తగ్గించి మెచ్యూరిటీ పెంచుకుంటే మంచిదని చెప్పి నేను అడ్వైజ్ ఇస్తాను ఆయనకు. ఆయన ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్ప్లస్ స్టేట్ ఉండే, ఇప్పుడు మైనస్ స్టేట్ అని నేను చెప్తుండే. ఆయన ఈ పచ్చి తప్పు ఇట్లా చెప్పకూడదు కదా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడిది, సర్ప్లస్ ఎక్కడిది, మన ఎక్కడిది మాట్లాడితే జనం నవ్వుకుంటారు. అనవసరంగా అబాస్ పాలు కావద్దు. రెండవది మొత్తం అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని ఆయన సంఖ్య కూడా చెప్పింది పాపం, 22 లక్షల మందికి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్నారు, కట్టలేదని చెప్పిండు. అది కూడా పచ్చి తప్పు, అట్టే వాళ్ళు చెప్పలేదు. మేము 260,000 కడతామన్నాం, కడుతున్నాం. 5,000 ఇల్లు కూడా కాలేదన్నాడు. ఆయన వస్తే రేపు హైదరాబాద్లో చూపెడతాం పాపం. ఒకటే దగ్గర తెల్లాపూర్లు ఇప్పుడు 15,000 ఇళ్ళ కాలనీ నడుస్తున్నది బ్రహ్మాండంగా, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో. ఆయన వస్తామంటే మా చీఫ్ సెక్రటరీని కూడా వెంబడించి చూపిస్తాం. జ్ఞానం ఏమన్నా అవుతుందేమని అనుకుంటున్నాను నేను. ఇంక మాట్లాడితే రాసిచ్చింది చదవడం అనేది కరెక్ట్ కాదు, తెలుసుకొని వాస్తవాలు మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్.